పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిర్మించిన విశ్రాంతి భవనాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి అదేమని అడిగే నాదులు లేకపోవడంతో అక్కడ ఆకతాయిలు చెలరేగిపోతున్నారు దీంతో స్వచ్ఛమైన పర్యాటక ప్రాంతమైన పాపికొండలు కలుషితమవుతున్నాయి పాపికొండల విహారయాత్రకు వచ్చే వారి కోసం కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన అతిథి గృహాలు అధికారుల నిర్లక్ష్యంతో ఆకతాయిలకు కేరాఫ్ అడ్రస్లుగా మారాయి నిత్యం మందుబాబులు విటులకు ఇవి కేంద్రాలుగా మారాయి మరోవైపు చుట్టూ పొదులు పెరిగిపోయి చూసేందుకు బూత్ బంగ్లాల ఇవి కనిపిస్తున్నాయి దీంతో ఇక్కడ స్టే చేయాలంటే టూరిస్టులు బెదిరిపోతున్నారు తూర్పుగోదావరి జిల్లా కోనవరం మండలం కోతులగుట్ట వద్ద ఉన్న గెస్ట్ హౌస్ పది సంవత్సరాల క్రితం నిర్మించారు కానీ ఇప్పటి వరకు ప్రారంభానికి కూడా నోచుకోకపోవడం విశేషం పేరంటాలపల్లి విహారయాత్రకు వచ్చిన వారు రాత్రి బస చేసేందుకు ఎటువంటి సౌకర్యాలు లేనందున అప్పట్లో ప్రభుత్వం ఈ భవనం నిర్మించింది కానీ పర్యాటకుల కోసం దీన్ని ప్రారంభించకపోగా ఇలా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది ఇక ఈ బిల్డింగ్ కు ఆనుకునే కస్తూర్బా బాలికల పాఠశాల మరోవైపు బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఉండటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సుమారు ఐదు వందల మంది అమ్మాయిలు గెస్ట్ హౌస్ లో జరుగుతున్న వాటికి బెంబెలెత్తిపోతున్నారు తమకు భద్రత కరువైందంటున్న అమ్మాయిలు ఆకతాయిలు చేస్తున్న విపరీతమైన అల్లరికి బలవుతున్నారు దీంతో స్థానికులు విద్యార్థులు గెస్ట్ హౌస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు